ఆయన మాజీ ఎంపీ ఎక్కడ ఎన్నికలు జరిగినా జోషన్ చెప్పేస్తారు ఎవరి బలమేంటో ముందే ప్రకటించే ఆయన తాను ఏ పార్టీలో ఉన్నారో ఉంటారో చెప్పలేకపోతున్నారు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు ఎందుకలా ఎవరా మాజీ ఎంపీ మాజీ ఎంపీ కొండా రెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది ఒకసారి కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు చేస్తారు మరోసారి బిజెపి పథకాలు కార్యక్రమాలపై సానుకూలంగా స్పందిస్తారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు మాజీ ఎంపీ అనుచరుల్లోనే ఉంది ఉత్తమ్ వర్గం రేవంత్ వర్గం కాకుండా కొండా వర్గం ఒకటి తయారు చేసుకున్నా ఆయనతో కలిసి సాగడానికి ఎవరూ సాహసించడం లేదట కొండా రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత లేదు అనుచరగణం డైలమాలు ఉంది క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారాయన రాజకీయ పునరాగమనంపై ఇలాంటి ప్రకటన చేయడం లేదు ఇటీవల పండగలు ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు పోస్టర్లు బ్యానర్లు ఫ్లెక్సీలను సొంత ట్రస్ట్ సభ్యులే ఏర్పాటు చేస్తున్నారు కొన్ని నెలల క్రితం జరిగిన హుజరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏటల రాజేందర్ కు మద్దతు ప్రకటించారు విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా పరిగిలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో తళుక్కుమన్నారు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సమయంలో మూడు నెలల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు రోజులు నెలలు గడిచిపోతున్నా తాను ఎటువైపు చూస్తున్నది చెప్పడం లేదు మీడియా ముందుకు వస్తున్నా ఆ ముక్క తప్ప అన్ని మాట్లాడేస్తున్నారు విశ్వేశ్వర్రెడ్డి ఒకప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడితే రాజకీయంగా ఎలాంటి దుమారం రేపుతారా అనే చర్చ జరిగేది రాజకీయాల్లో తటస్థ వ్యక్తులతో కలిసి నడుస్తారా వేరే పార్టీలో చేరుతారా కొత్తగా పార్టీ పెడతారా మళ్లీ చేతిని అందుకుంటారా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయగానే బీజేపీలో చేరుతారనే చర్చ జరిగింది అయితే కు వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా పోరాడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు ఇదే సమయంలో కాంగ్రెస్ లో కొందరు అమ్ముడుపోయారంటూనే పీసీసీ నాయకత్వం మారి కేసీఆర్ తో గట్టిగా పోరాడే నాయకుడొస్తే తిరిగి కాంగ్రెస్ లో చేరాలో వద్దో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పారు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చినా కొండా నుంచి స్పష్టత లేదు పొలిటికల్ గా ఎటు వెళ్లాలో తేల్చుకోలేక క్రాస్ రోడ్స్ లో ఉండిపోయారు అసలే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది ఇలాంటి తరుణంలో వైఖరి స్పష్టం చేయకపోతే రాజకీయంగా కొండా రెడ్డి నిలబడతారా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మరి మాజీ ఎంపీ ఏం చేస్తారో చూడాలి